యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురు హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కాలనిర్ణయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గురు బ్రహ్మ గరు వైష్ణు గరర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జై సిద్ధి వినాయక జై శరభేశ్వర జై మహావతార్ బాబా జై శ్రీరామ్ జై భారత్ అందరూ బాగున్నారా మంచిది ఈరోజు మనము మాట్లాడే విషయం ఏమంటే ధనుర్ రాశి మార్చ్ నెల ఎలా ఉంటుంది రాశి ఫలం చూద్దామా రండి వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు జై శ్రీనివాసన్ టీవీ తెలుగు తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త వీడియోల కోసం ప్రెస్ ఐకాన్ ప్రెస్ చేయండి తప్పకుండా తప్పకుండా మన ఛానల్కి కమెంట్ చేయండి జై సిద్ధి వినాయక జై శర్భేశ్వర తప్పకుండా కమెంట్ చేయండి జై అవతార్ బాబా జై శ్రీరామ్ జై భారత్ తప్పకుండా కమెంట్ చేయండి చేస్తారు కదా రండి ధనుర్ రాశి భవిష్యం ఎలా ఉంటుందని చూద్దాం సో ప్లానెటరీ పొజిషన్ చూసేటప్పుడు ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ టెన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ నైన్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ ఎయిత్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈ నాలుగు రాశి రాశికుండలను చూసేటప్పుడు చాలా ముఖ్యంగా ధనుర్ రాశి అధిపతి గురుగ్రహం మూడో ఇంట్లో ఎవరితో తొమ్మిదో భాగ్యాధిపతి అని చెప్పే సూర్యుడితో సంయోగం కలయిక చాలా పవర్ఫుల్ జీవాత్మ సంయోగం మూడో ఇల్లు మూడో స్థానం అని చెప్పేది ప్రయత్న స్థానం అని చెప్తాము ఎవరితో పాటు ఉండారు భాగ్యస్థానాధిపతితో ప్రయత్నం చేసే వాళ్ళకి ఒక భాగ్యం కలిగిందంటే ఎలా ఉంటుంది పాజిటివ్ రిజల్ట్స్ దానివల్ల ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇది ఒక్క ప్లానిటరీ పొజిషన్ పెట్టి చెప్పొచ్చు ధనుర్ రాశి వాళ్ళకి మార్చి నెల చాలా బాగుంటుంది రెండో కాంబినేషన్ ఫిఫ్త్ లార్డ్ పుణ్యాధిపతి అని చెప్తాం ఐదవ అధిపతి ధనుర్ రాశికి మంగళ గ్రహం ఎవరితో పాటు లెవెన్త్ లార్డ్ అని చెప్పేసి శుక్రగ్రహంతో పాటు మకర రాశిలో ఉండేది చాలా పవర్ఫుల్ అయిన యోగం రెండో అధిపతి శని గ్రహము అక్కడే ఉండేది అది మంచి యోగమే సెవెంత్ అండ్ టెన్త్ లాడ్ అని చెప్పే బుధ గ్రహడితో పాటు సంబంధపడి ఉండేది కలయిక గ్రహ సంయోగ ప్లానెటరీ కాంబినేషన్ సో ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బాగుండేదానికి ఇదే కారణం అండి సో దానివల్ల ఈ కాంబినేషన్ మీకు కొంచెం మారుతుంది అంతే సూర్యుడు మారతాడు బుధుడు మారతాడు బుధుడు మారితే కూడా మూడో స్థానానికి వస్తాడు రెండో నుంచి సో మంగళ గ్రహం కానీ సూర్యగ్రహ శని గ్రహ శుక్రుడు కానీ అక్కడే ఉంటారు సో మంగళ గ్రహం ధైర్యం ధైర్యాన్ని ఇస్తుంది శుక్రుడు ఫినాన్స్ ఇస్తాడు ఎవరికి ధైర్యం ఉంటుందో ఫినాన్స్ వాళ్ళని వెతుక్కుంటూ వస్తుందండి ధైర్యే సాహసే లక్ష్మి దానివల్ల ఈ అన్ని కాంబినేషను ఎలా ఉంటుంది ఫస్ట్ కేటగిరీ మనం చూసేదే స్టూడెంట్స్కి స్టూడెంట్స్కి చాలా చాలా బాగుంది అదే ఎస్పెషల్లీ మెడికల్ చదివేంటి స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది సో మెడికల్ చదివేంటి స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ చేసేదానికి కావచ్చు లేదు హయ్యర్ ఎడ్యుకేషన్ చేసేదానికి కావచ్చు వాళ్ళంతా కొంచెం మైగ్రేషన్ పోయేది బెస్ట్ మన మన ఊ మన ఊర్లో మనం చదివేంటి ఒక డిస్ట్రిక్ట్లో ఇక్కడే నాకు సీట్ దొరకాలి అలా అంటే ఆలోచించకండి కొంచెం దూరం వెళ్ళేదానికి ప్లాన్ చేసుకుంటే మంచిది సో ఎడ్యుకేషన్ మెడికల్ వాళ్ళకి చాలా బాగుంది అని చెప్పినాను మెడికల్ ప్రాక్టీస్ చేసే డాక్టర్స్కి బాగుంది అని చెప్పినాను అది గవర్నమెంట్ వర్క్లో కావచ్చు ప్రైవేట్ వర్క్స్ కావచ్చు మెడికల్ ఎక్విప్మెంట్స్ సప్లై చేసే బిజినెస్ పీపుల్కి కావచ్చు అన్ని రిలేటెడ్గా మెడికల్ రిలేటెడ్ బాగుంది ఫినాన్షియల్ సెక్టర్స్ ధనుర్ రాసి అంటేనే డబ్బు సో దానివల్ల ఫినాన్షియల్ సెక్టర్స్లో ప్రైవేట్ ఫినాన్సర్స్ కాదు బ్యాంకింగ్ సెక్టర్స్లో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రమోషన్స్ ఎదురు చూడవచ్చు వాళ్ళకి కూడా చాలా బాగుంది సో ఓవరాల్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆల్ కేటగిరీ పీపుల్కి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫినాన్షియల్ ఫ్లో చాలా బాగుంటుంది ఇంకా బిజినెస్ పీపుల్కి బిజినెస్ పీపుల్ ప్రైవేట్ ఫినాన్సర్ నో ప్రాబ్లం రియల్ ఎస్టేట్లో వర్క్ చేసే వాళ్ళకి గోల్డ్ సిల్వర్ బిజినెస్ చేసే వాళ్ళకి సో లాజిస్టిక్స్లో పనిచేసే వాళ్ళకి మెడికల్ ప్రైవేట్ షాప్స్ పెట్టుకుంటారు కదా వాళ్ళకి సో రీ గ్రీనరీలో వర్క్ చేసేవాళ్ళు గ్రీనరీ రైతుకి దాంతోపాటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ప్రైమరీ స్కూల్ నుంచి బట్టి హయర్ ఎడ్యుకేషన్ వరకు పనిచేసే వాళ్ళు టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఎదురు చూస్తే ప్రభుత్వంలో ఉండేవాళ్ళకి కావచ్చు ప్రైవేట్లో ఉండేవాళ్ళు కదా కొత్త కొత్త జాబులు దొరికే ఛాన్సెస్ ఉంది సో కేటగిరీస్ ఆల్మోస్ట్ ప్రైవేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ దీంట్లో ఇంకొకటి ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేసేవాళ్ళు అదే డబ్బు రిలేటెడ్ డిపార్ట్మెంట్ కదా కస్టమ్స్లో పనిచేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా బాగుండే సమయం అండి సో వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ నార్మలీ బాగుంటుంది పెళ్లి చూపులు అని చెప్పే మెట్రీ మనీలో చూస్తూ వాళ్ళకి సో వధువర్ల అన్వేషణలో ఉండే వాళ్ళకి మంచి సంబంధాలు కుదిరే ఛాన్సెస్ ఉంటుంది ట్రై చేయొచ్చు ఇంకా ఎల్డర్స్ అని చూసే ఎల్డర్స్ అండ్ పేరెంట్స్తో పాటు రిలేషన్షిప్స్ అంతా నో ప్రాబ్లం బాగుంది హెల్త్ ఫ్యాక్టర్ ఒక కొంచెం వీక్ అని చెప్పొచ్చు చిన్నపిల్లల నుంచి బట్టి పెద్దల దాకా హెల్త్ రిలేటెడ్లో స్కిన్ రిలేటెడ్ డ్రై స్కిన్ సమ్ ఇన్ఫెక్షన్స్ దాంట్లో కోల్డ్ కఫ్ థ్రోట్ లంగ్స్ దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా కనిప కనిపిస్తుంది సో దానివల్ల ఈ వీజింగ్ మొదలై ఉంది ఏదో ఒక ఈ బ్రాంకటేజ్ ఇలా చెప్తారు కదా అలాంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే మెడికల్ చెకప్ చేసుకునేది మంచిది ఆల్మోస్ట్ ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుంది ఫినాన్షియల్ ఫ్లో మాత్రం చాలా చాలా బాగుంది ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్ ఈ సెక్టర్స్ అన్ని చోట్ల ప్రైవేట్ బిజినెస్ బిజినెస్లో చాలా ప్రాఫిట్స్ అంతా ఉంది ఏదైనా కోర్ట్ రిలేటెడ్ ఏదైనా కేసెస్ ఇవంతా ఉంది మన అది సివిల్ కావచ్చు దాంతోపాటు భూమి నెల గురించి కావచ్చు ఏదైనా సూట్లు ఉంది అంటే మాటకత్తో మీరు కేసెస్లంతా విత్డ్రా చేసుకోవచ్చు అలాంటి విషయాలు జరిగే ఛాన్సెస్ ఉండేదని వల్ల ట్రై చేయండి బికాస్ పూరు పుణ్య ప్రయత్న భాగ్యాధిపతితో పాటు రాశ్యాధిపతి గురువు ఉండేది అది మూడవ స్థానంలో ప్రయత్న స్థానంలో ఉండేదానివల్ల మంచిది అవుతుంది సో ఇవన్నీ విషయాలు మీకు ఎక్కువగా జ పాజిటివ్ విషయాలు ఎక్కువగా జరిగేదానికి చెడ్డ విషయాలు తగ్గేదానికి ఏం చేద్దాం సో దక్షిణామూర్తికి మంగళవారం రోజు దక్షిణామూర్తికి భానువారం రోజు గురువారం రోజు అయినంత వరకు అభిషేకానికి ఇచ్చేది మంచిదే పసుపు ఎంత అవుతుందో తీసుకెళ్ళి ఇచ్చేది అభిషేకానికి మంచిది పసుపు గుడ్డలు తీసుకెత్తుకొని పోయి ఇచ్చేది మంచిది సేవ ఈ శనగలోని చెప్తాము చెన్న చెన్న చెన్నతో మాల దక్షిణామూర్తికి వేసేది మంచిది సో మీరు ఇచ్చిన ఒక పసుపు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొచ్చే దేవుడికి ఇచ్చినారనుకోండి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ వాపస్ తీసుకోరండి దేవుడి దగ్గర పెట్టి దక్షిణామూర్తితో ఆ పసుపుని డైలీ ఒక్కొక్క కుంకుమంగా పసుపుని నెత్తిలో పెట్టుకునేది చాలా మంచిది దక్షిణామూర్తికి పూజ చేసి ఉండే పసుపుని నెత్తిలో పెట్టుకునేది చాలా మంచిది ఓకే దాంతోపాటు ఏనుగు నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఆ ధనుర్ రాశికి ఏనుగు చాలా బాగా అయ్యొచ్చే ఒక ప్రాణి చాలా పవర్ఫుల్ అయిన ఒక ప్రాణి అండి సో అయితే నేషనల్ జూ అథార్టీకి వెళ్ళి వెబ్సైట్లో చూసేసి ఏనుగు ఏం ఖర్చు అవుతుందో ఒకరోజు ఖర్చు అర్ధ ఏనుగ చాలా ఖర్చు అవుతుంది సో సంవత్సరానికి ఇచ్చేదానికి పెద్దవాళ్ళు ఉంటే గొప్పవాళ్ళు ఉంటే ఇవ్వచ్చు లేదంటే దత్తుకే తీసుకోవచ్చు అడాప్షన్ లేదంటే ఒక్కొక్క రోజుకి ఇవ్వచ్చండి ఒక్కొక్క అది ఏమి ఖర్చు అవుతుందో చూసి నేషనల్ జూ అథారిటీకి వెళ్ళి చేయొచ్చు సో ఏనుగులని సాకేంటి మా ఊతలోని చెప్తాము వాళ్ళు ఎక్కడైనా దొరకరంటే ఎప్పుడో మనం వెళ్ళేటప్పుడు మన లక్ ఏనుగుని తీసుకు వెళ్తూ ఉంటారు ఓకే ఆ మావతులకు ఏమైనా మీకు మీ వల్ల వరకు ఏదైనా చేయండి వాళ్ళ పిల్లలకి ఏదైనా ఒక ఏదో మీకు తెలిసిన వాళ్ళు అక్కడ ఏదో దీని ఉండారంటే వాళ్ళకి చేయొచ్చు ఎన్నో గుడిలకు వెళ్తాము మావితులు ఉంటారు మీ ఇంట్లో ఏం చేస్తారు వాళ్ళు పిల్లలు ఏం చేస్తారు కనుకొని వాళ్ళకి ఏదైనా ఇవ్వండిని మీరు తీసి ఇవ్వచ్చు ఒక క్లాత్ తీసి ఇవ్వచ్చు ఏదైనా అంటే ఏం కావాల్సిందే చేయొచ్చు ఏదో గుడికి వెళ్ళింటాము ఒక ఏనుగుని పట్టుకొని నిల్సి ఉంటాడు ఒక మనిషి ఏనుగుని చూసుకునేవాడు కదా మనకి ఏదైనా ఒక చేయొచ్చు ఎంతమంది పిల్లలు ఇద్దరు పిల్లల ఏం చదువుతున్నారు ఏదో స్కూల్లో చదువుతున్నారు రైట్ వాళ్ళకి వాళ్ళకి ఒక నా తరపున ఇది తీయండి ఇది తీసుకోండి అని చెప్పి ఒక ఒక క్లాత్ తీసి ఇవ్వచ్చు ఒక ఏదో ఒక ఒక ఊరికి అందరూ ఒక డబ్బు ఇచ్చేసి వచ్చేది అలవాటు ఉంటుంది దాంతోపాటు ఏదైనా ఒక స్వీట్స్ కూడా కొంచెం కొని వాళ్ళకి ఇచ్చేసి పిల్లలకి ఇవ్వండి అని చెప్తే ఎంతో సంతోషపడతారు సో దానివల్ల అవంతా చెయ్యొచ్చు ఈశ్వరం మనుష రూపేణం అనే కాన్సెప్ట్లో దాంతోపాటు చాలా మంచి పవర్ఫుల్ అయిన ఒక మంత్రం గురుగ్రహ మంత్రం బీజాక్షర మంత్రం ఓం హాం హ్రీం రౌం స గురవే మహ ఎంతవరకు అవుతుందో అంతవరకు ఈ మంత్రాన్ని చెప్పుకోండి మంచిదవుతుంది అని చెప్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము అంతవరకు సెలవు లోకాసంస్థ జన సర్వేజన సుఖనోభంతు వసుదైవ కుటుంబకం